Hi, hello everyone. Vishnuvardhan here. మనం చాలా రోజులు అయిపోయింది కదా మళ్ళీ వీడియో చేసేసి. నాకు వీడియో చేద్దామంటే నాకు కుదరట్లేదు. వీడియో షూట్ చేయడం కూడా ఎవరు దొరకట్లేదు. సో ఈరోజు నేను ఇంకా వీడియో ఏం లేకుండా అంటే నార్మల్ ఇంకేం చెప్పకుండా ఇంతకుముందు చెప్పిన కిక్స్ ఒకసారి నేను బేసిక్ మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసి చూపించేస్తాను. వీడియో చేయాలి కాబట్టి ఏదో ఒక వీడియో చేస్తున్నాను. అండ్ మరి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా స్లిప్పింగ్ డక్కింగ్ పంచెస్ మళ్ళీ సపరేట్గా చేస్తానని. అది నేను ఇంకో టూ వీడియోస్ టూ డేస్లో నేను ఆ వీడియో తీసేసి మీకు అప్లోడ్ చేస్తాను. అంతలోకి ఇది ఒకసారి చూడండి మనం అసలు కిక్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా ఏదన్నా చూసుకుని ఎట్లా చేయాలి అనేది, లెగ్ రేజెస్ కానీ కికింగ్ కానీ ఎట్లా చేయాలి అనేది. సో ఇంకా వీడియో చూసేద్దాం. మన కిక్స్ కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. దానికి నేను ఇక్కడ నా చెట్టుకి ఒక కొమ్మ లాంటిది ఉంది, దీని మీద నేను ఇట్లా సపోర్ట్ తీసుకుని ఎట్లా చేయాలో చూపిస్తాను. సపోర్ట్ అంటే నాకు ఒక ఏంటి దానికి ఒక డెడ్ లైన్ అనమాట, ఇక్కడ దాకా నేను లిఫ్ట్ చేయాలి తప్పదు అన్నట్టు నేను చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నేను లెఫ్ట్ లెగ్ తో చేస్తాను. ఇది ఎందుకు చేస్తున్నానంటే నీకు టచ్ చేయాలి అని ఒక మనకి ఒక డెడ్ పాయింట్ పెట్టుకుంటే మనం నేను అక్కడ దాకా లిఫ్ట్ చేయాలని అక్కడ దాకా లెగ్ వెళ్తుంది. కామన్ గా మనం నార్మల్ రెగ్యులర్ చేసాం ప్రాక్టీస్ ఇట్లా అంటాం, బట్ ఆ డెడ్ పాయింట్ ఉంది నాకు, నేను అక్కడ టచ్ చేయాలి అనుకుని చేసాం అనుకోండి లెగ్ ఈజీగా వెళ్తుంది. చూడండి, నార్మల్గా అయితే మనం ఇట్లా కింద కంటాం కదా హ్యాండ్స్, బట్ నేను చూడండి అనుకుండానే వెళ్తుంది నాకు లెగ్ ఫ్రీగా. గాడ్ పెట్టిన తర్వాత చూసారా, మళ్ళీ ఇప్పుడు రైట్ కూడా అంతే. దీనివల్ల మనకి మజిల్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, కొంచెం బాగా స్ట్రెచ్ అవుతాయి. షార్ట్ నుంచి చేస్తాం కదా ఇట్లా దగ్గర నుంచి, అదనుకు నార్మల్ లాంగ్ నుంచి చేయాల్సి వస్తుంది. నేను షార్ట్ నుంచి చేస్తాను, షార్ట్ డిస్టెన్స్ నుంచి. మళ్ళీ చూడండి రైట్ కూడా ఇట్రా. సో ఇప్పుడు రైట్ కూడా చేయండి, చూడండి మళ్ళీ. అండ్ చూడండి, మనం మీకు పాత వీడియోలో చెప్పాను లెగ్ మన హైకి లేపేటప్పుడు మన ఏ లెగ్ అయితే లేపం దానికి ఆపోజిట్ లెగ్ కూడా హీల్ లేపాలి, అప్పుడు మాత్రమే కొంచెం అంటే మనం స్లిప్ అవ్వకుండా ఉంటాం, లేకపోతే మనం జారి కింద పడిపోతాం. ఓకే, ఇది కొమ్మనే కాదు, ఈ కొమ్మని నేను షూ వేసుకున్న కూడా కొమ్మనే చేస్తాను. మీరు షూ లేకుండా చేస్తారు అనుకోండి చీలిపోతుంది అరికాలు, ఎందుకంటే కొమ్మ కదా గుడ్డు కదా తెగుతుంది. సో మీరు వాల్ మీదనే చేయొచ్చు. ఇప్పుడు నాకు చెట్టు ఉంది, నేను చెట్టు మీద చూపిస్తాను, రండి ఒకసారి ఇక్కడ చూడండి చెట్టు ఉంది. నేను చెట్టు మీద ఇక్కడ టచ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నేను అక్కడే అదే పాయింట్ టచ్ చేస్తాను, ప్రాక్టీస్ అనమాట. ఫస్ట్ మనకి ఇక్కడ తగలొచ్చు రాకపోవచ్చు, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేను ఈ పాయింట్లో నేను టచ్ చేయాలి ఈ పాయింట్లో అనుకుని చేసామంటే కనుక ఈ పాయింట్లో మనం టచ్ చేయాలి, చేస్తాం కూడా. చూడండి ఇప్పుడు రైట్ లెగ్ కూడా సేమ్. ఓకేనా? అండ్ ఈ తర్వాత ఇది రైజ్ అయిపోయిన తర్వాత మీరు కిక్స్ కావాలంటున్నారు కదా, ఫ్రంట్ కిక్, మన ఫ్రంట్ కిక్ మనకి పర్సన్ మీద చేసి చూపించాం కదా బ్యాగ్, మీకు ఏం లేకపోయినా కానీ వాల్ మీదనే చేయొచ్చు, బట్ చెట్ అయితే ఇంకా బెస్ట్. చూడండి ఫ్రంట్ కిక్ ఇది చెస్ట్ కిక్ కదా, రైట్ కూడా. ఓకేనా? ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ ఇది ఇన్ అండ్ అవుట్ సైడ్ కిక్స్ కూడా చేసి చూపించేస్తాను దీని మీద. ఇప్పుడు మనం నార్మల్ లెగ్ రైజెస్ చేసాం కదా, ఇప్పుడు ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ మన ప్రాక్టీస్లో ఇట్లా వస్తుంది, నాకు రావట్లేదు లెగ్, నాకే అంత హైట్ లేకోవట్లేదు, బట్ నేను ఇక్కడ ఒక పాయింట్ని పెట్టుకున్నాను దీన్ని టచ్ చేయాలని చెప్పి. ఇప్పుడు చూడండి నాకు ఎంత ఫ్రీగా వస్తుందో ఇన్ అండ్ అవుట్ లెఫ్ట్తో సహా. ఫస్ట్ లెఫ్ట్ అవుట్ చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు రైట్ అవుట్. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు లెఫ్ట్ ఇన్ రైట్ ఇన్ చూడు అవుట్ అవుట్ ఇన్ ఇన్ చూడు మళ్ళీ ఇన్ మళ్ళీ ఇన్
ఇన్ అవుట్ అవుట్ ఇది ఇన్ అవుట్ మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా ఫేస్ కి మన అటాక్ కికింగ్ అన్నమాట ఇది బాగా లెగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కూడా ఇది ఎక్కువ చేయాలి అండ్ ఇప్పుడు ఇక్కడ రండి స్నాప్ కిక్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను మీకు మళ్ళీ ఎట్లా చేయాలి అనే సపోర్ట్ తీసుకొని ఇటు వచ్చాను ఒకసారి ఇటు చూడండి నా వైపు చూపించు చూడండి స్నాప్ కిక్ కి మనకు సపోర్ట్ ఎట్లా అంటే ఇది తీసుకున్నాం కదా మనం చెట్టు పట్టినాం కదా ఇట్లా 1 2 3 4 ఈ లెగ్ అనేది ఇట్లా ఉండకుండా ఇట్లా రావాలి వెనక్కి ఇట్లా కాదు ఇట్లా ఉండాలి వెనక్కి చూడండి మళ్ళీ 1 2 3 4 ఫస్ట్ ఇట్లా ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత వస్తుంది 1 2 3 స్టెప్స్ మళ్ళీ 1 2 3 4 ఓకేనా నేను మీకు స్టెప్స్ చూపిస్తాను 1 2 3 4 1 2 3 4 మనకు కొట్టినప్పుడు ఇట్లా లెగ్ పైకి లేపినప్పుడు ఈ పొజిషన్లోకి వచ్చినప్పుడు ఈ పార్ట్ ఉంటుంది వెనకాల ఇక్కడ లాగుతుంది మనకి అక్కడ కొంచెం లైట్ పెయిన్ వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా వచ్చినట్టు సేమ్ ఈ లెగ్ కూడా అంతే ఇట్రా 1 2 3 1 2 3 4 1 2 3 4 ఓకేనా చూడండి ఇప్పుడు నేను చెట్టు మీద కొడతాను నా హిప్ కూడా చూడండి లెగ్ కూడా చూడండి నా లెగ్ కూడా లెగ్ ఇట్లా స్ట్రైట్గా ఉంటే రాదు లెగ్ కూడా ఇటు తిరగాలి ఇటు తిరిగితే మనకు సపోర్ట్ కూడా వస్తుంది చూడండి ఓకే సో ఇట్రా మళ్ళీ రైట్ లెగ్ కూడా చూడండి నా హ్యాండ్ కూడా చూడండి హ్యాండ్ పర్ఫెక్ట్గా చూడండి మీరు హ్యాండ్ ఎట్లా పెడితే అట్లాగే వస్తుంది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ చూడండి ఒకసారి ఓకే ఈ పాయింట్ ఉంది కదా ఎగ్జాక్ట్ దీంతోనే కాకుండా మరి దీంతో కాకుండా ఈ రెండింటికి ఉంటుంది కదా ఈ పాయింట్తో కొడితే మీకు కొంచెం గట్టిగా తగిలే ఛాన్స్ ఉంది ఓకే ఓకే ఇది స్నాప్ కిక్ సో ఇప్పుడు మనం బ్రూస్ లీ సైడ్ కిక్ చూద్దాం బ్రూస్ లీ సైడ్ కిక్ ఎట్లా అంటే నార్మల్గా వచ్చేసరికి మీరు చాలా వీడియోస్ చూసుంటారు ఇట్లా సౌండ్ చేస్తూ కొడుతుంటారు ఆ సౌండ్ కొంచెం వింతగా ఉన్నా కానీ ఇబ్బంది పడద్దు చూడండి ఇట్లా ఉండి సైడ్ ఉన్న పర్సన్ కొట్టాలంటే ఇట్లా కొడతాడు సో ఈ స్టెప్స్ చూద్దాం ఒకసారి నా ఫుట్ చూపించు ఇది చూసిన తర్వాత స్టానిటీస్ పర్సన్ ఇటు సైడ్ ఫేసింగ్ ఉంటాడు మనకి బట్ మనం ఇటు సైడ్ ఫేసింగ్ తిరిగి స్టానిటీస్లోకి వెళ్ళి చూడండి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ మనం రైట్ లెగ్తో కొట్టాలనుకుంటే కనుక లెఫ్ట్ లెగ్ రైట్ బ్యాక్కి తీసుకెళ్ళి ఇట్లా కొట్టాలి చూడండి ఫుట్ ఎట్లా అంటే 1 2 3 ఇది బ్రూస్ లీ సైడ్ కిక్ చూడండి ఇది ఇటు కూడా అంతే ఓకే సో ఇది బ్రూస్ చెట్టు మీద చూపించేస్తాను చూడండి ఓ సో ఇది బ్రూస్ లీ సైడ్ కిక్ ఫాస్ట్ సో గైస్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మనం కొన్ని కిక్స్ చూసేసాం కదా అండ్ చాలామంది నన్ను బాక్సింగ్కి డైట్ అడుగుతున్నారు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు బాక్సింగ్ అయితే డైట్ అయితే ఫాలో అవ్వలేదు ఫుల్గా తింటాం ఫుల్గా వర్కౌట్ చేయడం బట్ అంటే నాకు వెయిట్ గెయిన్ లేదు వెయిట్ లాసు లేదు నేను దానికి ఏమీ చేయలేదు ఫుల్గా తినడం పవర్ కోసం చేసేవాడిని స్ట్రెంత్ చేసుకున్నవాడిని ఎక్కువ బాక్సింగ్లో ప్రాక్టీస్ నాకు నేను చేసిన నాకు విన్ అవడానికి ఛాన్సెస్ కూడా నాకు ప్రాక్టీస్ మీదే వచ్చింది ఇప్పుడు సో మీకోసం నేను సపరేట్ డైట్ చెప్తాను డైట్ అంటే ఏం లేదు వెయిట్ లాస్ అసలు వర్కౌట్స్ ఏమీ లేకుండా ఎట్లా బాడీ వెయిట్ మనం లాస్ చేసుకోవాలి వితౌట్ లాసింగ్ ఎనర్జీ మన బాడీ వెయిట్ ఎనర్జీ లాస్ చేసుకోకుండా
ఎనర్జీ లాస్ చేసుకుండా బాడీ వెయిట్ ఎట్లా తగ్గించుకోవాలి ది బెస్ట్ వే చెప్తాను. దానికి కొంచెం నాకు టైం కావాలి, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా. సో నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను దాని మీద ఒక డాక్యుమెంటరీ కానీ నేను ప్రిపేర్ అయిన తర్వాత నేను మీకు చెప్పగలను అంటే ఏ పాయింట్స్ మిస్ చేసుకోకూడదు కదా నేను అందుకని. సో ఇప్పుడు బేసిక్ కొన్ని చెప్తాను ఫుడ్స్. మనకి రెగ్యులర్గా అన్ని దొరికేవే ఎగ్స్, రోజుకి ఇన్ని గుడ్లనే తినండి ఇబ్బంది లేదు. మటన్ ఎట్లయినా తీసుకోండి, పాయ కానీ సూప్ కానీ ఫ్రై కానీ కుక్ చేసి ఎట్లయినా సరే తినండి. నాటుకోడి ఈ మూడు కంపల్సరీ. ఈ మూడు తింటేనే మనకి పవర్ అన్నమాట. మనకి మటన్ దొరకని టైంలో నాటుకోడి, సో రెండు దొరకని టైంలో గుడ్లు బాగా తినాలి. మీరు 30 రూపీస్ పెట్టి బయట బ్రేక్ఫాస్ట్ చేసే బదులు 30 రూపీస్కి 6 ఎగ్స్ వస్తాయి. ఇంట్లో నీళ్ళు ఉంటాయి, వెసల్స్ ఉంటాయి, స్టవ్ ఉంటుంది. ఒక్క 20 నిమిషాలు ఆ గుడ్లన్నీ వేసేసి ఒక వెసల్లో నీళ్ళు పోసేసి బాయిల్ చేసామనుకోండి, మంచి మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. దాని కొంచెం పెప్పర్ చల్లుకోండి. ఓకే, ఇది చాలు చాలు అంటే ఇట్లా కాదు, నేను చెప్తాను మంచి డైట్ చెప్తాను. బెటర్ బేసిక్ వర్క్ అయితే ఇది సరిపోతుంది, ఇదే చేయండి. ఎగ్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్స్ మటన్ నాటుకొడి. నార్మల్ బ్రాయిలర్ కోడి పనికిరావు, అందులో కూడా అంటే అది కెమికల్స్ కానీ అంటే అది న్యాచురల్ వేతో వచ్చేదైతే కాదు, అందుకని చెప్పి అది వేస్ట్ అనమాట. అందులో మనకి బాడీకి సరిపోయి కూడా ఏముండవు. బట్ కోడిలో వచ్చేసరికి మనకు బ్యాక్ పార్ట్ లెగ్ పార్ట్లోనే చాలా వరకు బలం ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. పై బాడీ పార్ట్ దేనికి పనికిరాదు, అది బాడీ బిల్డింగ్కి మాత్రం యూజ్ అవుతుంది. సో కింద పార్ట్ తీసుకొని కూడా అది కూడా నాటుకోడి విత్ స్కిన్ ఉండాలి. స్కిన్లెస్ చికెన్ అనేది వేస్ట్, దండగా విత్ స్కిన్ ఉండాలి, దాంతోనే అదే బలం. సో ఇది సరిపోతుంది. అండ్ ఇది వాల్ట్ వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో పక్కా నేను మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోనే బాక్సింగ్ స్లిప్పింగ్ పనిచేసి డక్కింగ్ చెప్తానని. అండ్ ఎవరో ఇద్దరు ఈడియట్స్ నాకు చెప్పారు స్లిప్పింగ్కి డక్కింగ్కి తేడా కూడా తెలియదు, వీడు ఫేక్ ట్రైనర్ అని, బాక్సింగ్ సర్టిఫైడ్ కాదని. ఎస్ సీరియస్లీ, నేను బాక్సింగ్లో సర్టిఫైడ్ కాదు బట్ బాక్సింగ్ నేను నేషనల్ ప్లేయర్ని. కిక్ బాక్సింగ్లో నాకు డిప్లొమా ఉంది, నేను ఏపీ స్టేట్ చీఫ్ని కిక్ బాక్సింగ్కి. మీకు చెప్పాను కదా నేను ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. మా నేషనల్ ఫెడరేషన్ వచ్చేసరికి నేషనల్ కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ఎన్జీ వాక్కో ఇండియా. ఇండియా నుంచి ఏషియన్ గేమ్స్లో కిక్ బాక్సింగ్ని ఆడడానికి ఓన్లీ ఎలిజిబిలిటీ ఉన్న ఫెడరేషన్ అది, వాక్కో ఏషియాకి అఫిలియేట్ అయ్యి ఉంది ఏషియన్ ఫెడరేషన్ అనమాట. ఏషియన్ గేమ్స్లో ఆడడానికి మేము మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నాం. సో నాకు డిప్లొమా ఉంది ఆ ఫెడరేషన్ నుంచి. సో నేను కిక్ బాక్సింగ్ టీచ్ చేయొచ్చు బట్ నాది ప్రొఫెషనల్ టీచర్ ఫస్ట్ నుంచి నేను బాక్సింగే. నేను చెప్పిన ప్రతి దాంట్లో బాక్సింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు ఓకే, బట్ నేను చెప్పిన దాంట్లో కనీసం 50% అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. 50 కాదు ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది, చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వస్తుంటాయి. బట్ ఈ ఈడియట్స్కి ఏం తెలియదు అనుకుంటా, ఈ ఈడియట్స్ కనీసం స్టేట్ లెవెల్ కూడా దాటి ఉండరు. సో ఇంకా రెచ్చిపోతుంటారు అనమాట, మాకే బాక్సింగ్ వచ్చి తోపు తురుమని చెప్పేసి. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, స్టే ట్యూన్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. థ్యాంక్ యూ.